ప్రతి శనివారం హౌసింగ్ డే. జగనన్న హౌసింగ్ కింద ఇప్పటి వరకు సుమారు 3.9 లక్షల వరకు ఇల్లు పూర్తయ్యాయని, రూఫ్ లేవులు ఆపై సుమారు 55.25 లక్షలు ఉన్నాయని, వివిధ దశల్లో ఉన్న మిగిలినవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత సుమారు 1475 కోట్లు ఖర్చు చేశామని, ప్రతి శనివారం హౌసింగ్ డేగా నిర్వహించాలని, అధికారులు తప్పనిసరిగా లేఅవుట్లలో పర్యటించాలని ఆదేశించారు. సిఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జూలై 8 నుంచి పనులైతే ప్రారంభించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి టిట్కో ఇళ్లపై సీఎం జగన్ సమీక్షించి ఇప్పటికీ 61,000 ఇళ్లను అందించామని చెప్పారన్నమాట. మరో 89,000 ఇళ్లను ఆగస్టులోకి అందిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అంటే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి శనివారం కూడా హౌసింగ్ డే కండక్ట్ చేసి జగన్ గారు ఏం చేస్తున్నారంటే మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎంతవరకు ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతున్నాయి, ఆప్షన్ 3 ఇల్లు ఎంతవరకు కడుతున్నారు, ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ ఆప్షన్ 3 ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా మిగిలిన టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేటు. ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి.